ఇండియన్ క్రికెట్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్. ఇంతకాలంగా భారత క్రికెట్కు ఎలాంటి ఆటగాడు దొరకాలని క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఆశపడ్డారో అలాంటి ఆటగాడే దొరికేసినట్టు కనిపిస్తోంది. సచిన్ పోతే అతని స్థానంలో కోహ్లీ వచ్చాడు. కానీ యువరాజ్ సింగ్ లాంటి మ్యాచ్ విన్న రిటైర్మెంట్ ఇచ్చిన తర్వాత టీమిండియాకు అలాంటి ప్లేయర్ లేడనే బాధ ప్రతి భారతీయ క్రికెట్ అభిమాని గుండెల్లో అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఆ బాధను తగ్గిస్తూ అచ్చం యువరాజ్ సింగ్ లానే మరో సింగ్ టీమిండియాను ఆదుకుంటున్నాడు. అతనే రింకూ సింగ్. ఎస్, టీమిండియాలో మరో యువరాజ్ సింగ్లా ఆడే లక్షణాలు రింకూ సింగ్లో ఉన్నాయంటూ క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరి రింకూలో ఉన్న ఆ క్వాలిటీస్ ఏంటో, యువతో పోల్చడం ఎంతవరకు కరెక్టో ఇప్పుడు విశ్లేషిద్దాం. యువరాజ్ సింగ్ టీమిండియాకు మిడిల్ ఆర్డర్లో వెన్నుముకలా ఉండేవాడు. ఓపెనర్లు మంచి స్టాటిస్తే దానికి అంతే అద్భుతంగా ముగింపు ఇచ్చేవాడు. లేదా ఓపెనర్లు విఫలమైన తర్వాత వికెట్లు పడితే ఇన్నింగ్స్ను నిలబెట్టే బాధ్యత తన భుజాన వేసుకునేవాడు. అలా అవసరమైనప్పుడు వేగంగా బ్యాటింగ్ చేసి మంచి ఫినిషింగ్ ఇవ్వడంతో పాటు జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు మంచి పార్ట్నర్షిప్లు నెలకొల్పి టీంను కాపాడడం ఇవికి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పుడు రింకూ సింగ్ కూడా అచ్చం అలానే చేస్తున్నాడు. సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్ని తీసుకుంటే 55 పరుగులకే 3 వికెట్లు పడిన సమయంలో సూర్యతో కలిసి నిదానంగా ఆడుతూ పార్ట్నర్షిప్ బిల్డ్ చేశాడు. సూర్య అవుట్ అయ్యాక తన బ్యాటింగ్లో వేగం పెంచి టీమిండియాకు మంచి స్కోర్ అందించాడు. గతంలో చివరి ఓవర్లో బ్యాటింగ్ వచ్చిన సమయంలో క్రీజ్లోకి రావడంతోనే హిట్టింగ్కు దిగేవాడు. ఇలా యువీలోని బెస్ట్ క్వాలిటీ ఇప్పుడు రింకీలో కనిపిస్తుంది. ఇక యువీలోని మరో బెస్ట్ థింగ్ ఏంటంటే సిక్స్లను అలవోకగా కొట్టేస్తాడు. రిక్వైర్డ్ రన్ రేట్ చేయి దాటిపోతున్నా లేక ప్రత్యర్థి జట్టును ఒత్తిడిలోకి నెట్టాలన్నా యువరాజ్ సింగ్ చేసే ఫస్ట్ పని సిక్స్లతో విరుచుకుపడడం. ఎలాంటి బౌలర్ బౌలింగ్లోనైనా చాలా సింపుల్గా సిక్స్లు కొట్టడం యువీకి అలవాటు. అది పేస్ బౌలింగ్ అయినా స్పిన్ బౌలింగ్ అయినా యువీ అనుకున్నాడంటే బంతి గ్రౌండ్ బయట పడాల్సిందే. ఇప్పుడు రింకూ సింగ్ కూడా అదే ఫాలో అవుతున్నాడు. అవసరమైన సమయంలో సిక్స్లను చాలా ఈజీగా కొట్టగలడు. యువరాజ్ సింగ్కు ఒక ఓవర్లో 6 సిక్స్లు కొట్టిన ఘనత ఉంటే రింకూ సింగ్ కూడా ఒకే ఓవర్లో 5 సిక్స్లు కొట్టిన చరిత్ర ఉంది. అది కూడా ఇన్నింగ్స్ చివరి ఓవర్లో చేజింగ్ చేస్తూ కొట్టాడు. బ్యాటింగ్తో పాటు యువీలో ఉన్న మరో బెస్ట్ క్వాలిటీ ఫీల్డింగ్. ఇండియన్ క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఫీల్డర్లలో యువరాజ్ సింగ్ ఒకడు. తన ఫీల్డింగ్తో ఎన్నో అద్భుతమైన క్యాచ్లను అందుకున్న యువీ కొన్నిసార్లు మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. ఇక రింకూ సింగ్ కూడా ఎంతో అద్భుతమైన ఫీల్డర్. ఎలాంటి క్యాచ్నైనా చాలా సులువుగా పట్టేయగలడు. ఇప్పటికే పలు అసాధారణ క్యాచ్లు అందుకొని మంచి ఫీల్డర్గా గుర్తింపు పొందాడు. అయితే యువీ ఆల్రౌండర్గా బౌలింగ్ చేస్తూ ఎన్నో విజయాలు అందించాడు. కానీ రింకూ సింగ్ బౌలింగ్ చేయడు. అదొక్కటి వదిలేస్తే బ్యాటింగ్, ఫీల్డింగ్ విషయంలో అతను మరో యువరాజ్ అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇంత త్వరగా లెజెండరీ క్రికెటర్ యువరాజ్ సింగ్తో రింకూని పోల్చడం సరికాకపోయినా, ఇదే టెంపోను కొనసాగిస్తే కనుక రింకూ మరో యువరాజ్ సింగ్ అవ్వాలని ప్రతి క్రికెట్ అభిమాని కోరుకుంటున్నాడు. కాగా ప్రస్తుతం రింకూ సింగ్ ఆడుతున్న విధానం చూస్తే అతను ఖచ్చితంగా T20 వరల్డ్ కప్ 2024 టీంలో ఉంటాడని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2007 T20 వరల్డ్ కప్లో యువరాజ్ సింగ్ పోషించిన పాత్రను రాబోయే T20 వరల్డ్ కప్లో రింకూ పోషించి భారత్కు 2 T20 వరల్డ్ కప్ అందించాలని కూడా క్రికెట్ అభిమానులు కోరుకుంటున్నారు. మరి రింకూ ఆడుతున్న తీరు, యువరాజ్లో ఉన్న క్వాలిటీస్, రింకూలో ఉండడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.